कांग्रेस बीजेपी कार्यकर्ता वाला स्थाई मर्चिपि वाला उ मर्चिपि वाला परस्थित इंट भूगत लंजा को एमएलए गार फोन इष्ट फोन नीदे कदा नादे कदा एवं नमंटो इष्ट नोर वारेको माटडता लंजा ओल्लु दग्गर पेट्टुकोनि माट्लाडंडि माट्लाडेटप्पुडु असलु लंजवाडుకున్నారు ఎవర్రా మీరు మాట్లాడనీకి ఏ అధికారం ఉందరా మీకు మాట్లాడనీకి ఏ ఓదతోని మీరు ఫోన్ చేస్తున్నారు మీ లంజవాడుల ఒట్టన ఉన్నాయరా ఫస్ట్ మీ నాయకత్వానికి ఒక్క లంజవాడుకన స్వీకరించిన సవాలు ఒక్కడు స్వీకరించలేదు పెంటి నా కొడుకులు ఇవాల మీరెవరా మాట్లాడనీకి వాళ్ళ తరపున ఒకాలస్ పుట్టుకొని కొడుకులారా మర్యాద ఉండదు మాకు ఫోన్లు ఉన్నాయి మాకు నాయకత్వం ఉంది మా కార్యకర్తలు ఉన్నారు మీ ఒక్క ఫోన్ కొడక 1000 ఫోన్లు వస్తాయి మీ ఇంట్లోకి కొడుకులార మళ్ళా బుర్ర వాళ్ళకి తచ్చే విధంగా మాటలు ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఫోన్లు చేయకండి ఫోన్లు చేస్తే దమ్ము ఉంటే రాండి అచ్చం పెట్టకు రాండి వీడికి వచ్చి మాట్లాడండి అమ్మాయి కూర్తే మంది కూర్తే కొడుకులార మంది పుట్టిన కొడుకులు బజార్లో తిరిగే కొడుకులు టికాన గతి లేని కొడుకులు అడ్డగోలే మాట్లాడుతూ ఉన్నారు మాటలు బంద్ చేయకపోతే లంజా కొడుకులారా మీకు మళ్ళా పుట్టగదులు ఉండవు మీకు ఎక్కడ దొరికినా అక్కడ బుద్ధల సీసం పోస్తాం కొడుకులారా అనుకోవచ్చు మర్యాద మాట్లాడండి మర్యాదగా ఫోన్లు ఆపేసేయండి ఫోన్లు ఆప ఎందుకు వాడు చెప్తున్నారు ఒకటి మొన్న ముద్రరాజ అధ్యయన వేదికలో చూసిన నేను ఓ లంజ కొడుకు మాట్లాడు వాడు ముద్రరాజ అరవాడు ఈట రాజేంద్ర ఎవడు కుట్టిండ్రా వాడు ముద్రరాజు కుట్టిండా కాంపౌండ్ కుట్టిండా వాడు రెడ్డి అని పెట్టుకున్నాడు వన్ బిడ్డను రెడ్డికి ఇస్తాడు వన్ కొడుకును రెడ్డికి చేసుకుంటాడు వాడు రెడ్డి అనే చేసుకుంటాడు ఇక్కడ వచ్చిన ముద్రరాజాన్ని వలకపోస్తాడు ఎవడ్రా ముద్రరాజు నువ్వు ఇన్నేళ్ళు మంత్రిగా ఉన్నావు అసెంబ్లీలో ఎక్కడన్నా బీసీ ఏ సర్టిఫికేట్ గురించి తీర్మానం చేయించినవా నేను ముద్రరాజు గారిని మాట్లాడినవా కనీసం బడ్జెట్ పెట్టించినవా నీకు ఒట్టలు ఉన్నాయరా ఫస్ట్ నేను ముద్రరాజు చెప్పుకోండి ఈరోజు నేనేదో వలకపోసి ముద్రరాజు ఓట్లున్నాయి రెడ్డి ఓట్లున్నాయి రెడ్డి కాడికి రెడ్డిని అని చెప్పుకొని ముద్రరాజు కాడికి ముద్రరాజాన్ని వలకపోసి ఏడ్చి కళ్ళు దూడ్చి ఓటేపీ గెలిచినంత మాత్రాన బీజేపీ గెలిచినట్టు కాదు కాంగ్రెస్ గెలిచినట్టు కాదు నీ కాంగ్రెస్ ఓట్లు వచ్చిన ముండ కొట్టున్నారా 3000 ఓట్లు సిక్కుందారా ఫోన్ చేయండి ఇక మాట్లాడడానికి సిగ్గుండా లేదన్న మాట్లాడేటప్పుడు మనకి ఏముంది వెనుక చరిత్ర తెలుసుకోవాలి నీ రేవంత్ రెడ్డి మాట్లాడాడు కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటాను ఎక్కడ తీసుకున్నారా సన్యాసం ఇదేనా పీసీసీనా సన్యాసం అంటే ఇదేనా మీకున్న మాటకున్న విలువ కొడుకులారా మర్యాద చెప్తున్నాం ఒక్క ఫోన్కు చెప్తున్నాం లక్ష ఫోన్లు వస్తాయి మీకు కూడా మా క్యాడర్ తక్కువేం లేదు మీరు మంచిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే చిల్లర రాజకీయాలు బంద్ చేసి మీ ఫోన్లకు బుద్ధి చెప్పుకొని మాటలకు బుద్ధి చెప్పుకొని